వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి నరాల బలహీనత. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో చేతులు అరికాలు మంటలుగా ఉండడము, అరిచేతులు మంటలుగా ఉండడం, చిమ్మిర్లు అవ్వడము, ఈ ప్రాబ్లం ఉంటుంది. దీని నరాల బలహీనత అంటారు. ఈ ప్రాబ్లంకి ఈరోజు నువ్వులు ప్లస్ పచ్చి కొబ్బరి ఈ రెండింటితో నేను ఒక రెసిపీ తయారు చేస్తాను. ఇది రెగ్యులర్గా మీరు ఈ రెమెడీని ఫాలో అవుతే షూర్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు యోగా నాశపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈ మేకింగ్ అంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, రోజుకు మనం ఎన్నిసార్లు తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం, మేడం ద్వారా తీసుకుందాం. నమస్తే మేడం. ఈరోజు ప్రేక్షకులకు అంటే నువ్వులు అంటే పచ్చి కొబ్బరితో నరాల బలత ప్రాబ్లం నుంచి తగ్గించుకోవచ్చు మనము అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఈ రెండింటి కాకుండా ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఇందులో? బేసికల్ ఏంటంటే నేను చాలా వరకు చాలా వీడియోస్లో కొబ్బరిని పచ్చి కొబ్బరిని కానీ కొబ్బరి బోండం వాటర్ని కానీ తాగడం వల్ల నర్వస్కి స్ట్రెంగ్తనింగ్ అని చెప్పాను. ఎందుకంటే దాంట్లో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఎంత మంచి మోతాదులో నర్వస్ స్ట్రెంగ్తనింగ్ అంటే చాలా మంచిది అనమాట. సో నేను చాలా వరకు చెప్తూ ఉంటాను కానీ చాలామంది తీసుకోవడానికి కొబ్బరి తొరకాలి ఇట్లా అట్లా అంటుంటాను. నేనేమిటంటే అదే దాన్ని పచ్చడిలాగా చేసుకొని మనం రెగ్యులర్గా మనం మ్యాక్సిమం ఏంటంటే స్పైసీనెస్ లేకుండా కొద్ది నువ్వులు కొద్దిగా జీలకర్ర డైజెషన్కి మంచిది. మనం ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి వాడుతున్నాం కొలెస్ట్రాల్ లెవెల్స్కి, కరివేపాకు వాడుతున్నాం, నువ్వులు ఇవన్నీ చట్నీలాగా మనం వండి చూపిస్తున్నాం అనమాట. ఇలా తీసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా ఈ రొట్టు పచ్చళ్ళు అవి వండుకొని తినే బదులు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే, పచ్చి కొబ్బరిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి, నరాల బలహీనత ప్రాబ్లమ్స్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు కూడా ఉపశమనం దొరుకుతుంది అనమాట. సో మనం ఏం చెప్తానంటే ఇది ఒక్కటే తీసుకుంటేనే కాదు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. కొబ్బరి బొండం మనం కొబ్బరి నూనె ఆయిల్ ఉంటే కొబ్బరి నూనె ఉంటే సమ్మర్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె కొద్ది కర్పూరం కానీ వాము పువ్వు అని దొరుకుతుంది. సో వాము పువ్వుని ఆయిల్లో కలిపేసుకొని నువ్వుల్లో నూనె పర్లేదు కొబ్బరి నూనె పర్లేదు కలిపేసుకొని మంచిగా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ మంచిగా మసాజ్ చేసేసుకొని ఇలా మనం పచ్చి కొబ్బరిని డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే నువ్వుల్ని కూడా పౌడర్ చేసేసుకొని కూరల్లో వాడచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా మనకి నరాల బలహీనత కాకుండా మోకాళ్ళ నొప్పులు కానీ సయాటిక పెయిన్స్ కానీ వీటితో పాటు మనం ఆకుకూరలు తీసుకుంటే మన బచ్చల కూర కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. బచ్చల కూర కానీ మునగాకు కానీ మునక్కాయ ముక్కలు కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఏంటంటే చాలామంది ఎన్నెన్నో ఏవేవో వేస్ట్ చేస్తుంటారు. సింపుల్ వేలో ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకుని తింటే మనము మామూలుగా ఇడ్లీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటేనే పల్లీ చట్నీలు అవి వాడుతుంటాం. వారానికి రెండుసార్లు ఇలా కూడా చేసుకుని తింటే దానికి స్ట్రెంత్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది అని చూస్తాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. ఇలా మనం పచ్చి కొబ్బరిని తీసుకున్న తర్వాత ఇందులో వచ్చే వాటర్ కూడా డైలీ తీసుకుంటే మన బాడీ డీటాక్సికేషన్ కూడా మంచిది అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది మంచి స్కిన్. సో పచ్చి కొబ్బరిని తీసేసుకొని మనం మంచిగా ఇలా ముక్కలు ముక్కల్లా కట్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి వల్ల చాలా ప్రాబ్లం మనకి ఇదవుతుందండి. ఇప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లం ఉందనుకోండి, పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పాలు వస్తాయి కదా, ఆ పాలని డైలీ మొత్తం ఒక 10-15 నిమిషాలు స్కిన్కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయమంటాను నేను. చాలా స్కిన్ చాలా మంచి గ్లోగా ఉంటుంది. ఈవెన్ ఇదే మన పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసి ఆ పాలతో తలస్నానం చేయమంటుంటాను, ఆ పాలలో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయమంటుంటాను. దానివల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ మనకి డాండ్రఫ్ కానీ మనకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి చాలా ఎలర్జీస్ ఉన్నా కూడా మనకి చాలా వరకు తగ్గుతాయి. సో మనకి దీన్ని ఈ పచ్చి కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల మనం ఏదైనా జ్యూసెస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, మామూలుగా పాలేసి వండుతూ ఉంటాం. ఆ పాలేసే బదులు ఈ పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసిన పాలని మనం ఆ జ్యూసెస్లో వేసుకొని తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్. స్ట్రెంగ్త్ అనేది డెఫినెట్గా చూస్తారంటే పచ్చి కొబ్బరిని మనకి రెగ్యులర్గా తినే వాళ్ళలో మీరు కేరళ సర్జనాలను చూస్తే వాళ్ళలో బాడీస్ చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళ హెయిర్ కూడా ఎంత సిల్కీగా మంచిగా ఉంటాయి చూసారు. వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు వంటకాల్లో కూడా కోకోనట్ ఆయిల్ వాడతారు, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారండి. అండ్ కోకోనట్ మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టిన తర్వాత పాలు వస్తాయి కదా, ఆ పాలతో రైస్ వండుతారు వాళ్ళు, రైస్ వండుతారు. అదే పాలతో మనం చపాతి పిండిని కలుపుతారు. కొబ్బరి బొండం మనం రెగ్యులర్గా ఇలా రైస్లో వండడం కానీ చపాతీలో కానీ ఈ పాలను కలుపుకొని వాడితే చాలా మంచిది. సో మనం ఆ పాలు ప్రిపేర్ చేసుకొని ఇలా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ ఒక చట్నీని మనం పిల్లలు కూడా ఇష్టపడి మార్నింగ్ చట్నీస్ చేసుకుంటారు కదా, ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని. సో మనం కొబ్బరి మనం ఒక కొబ్బరిని ఒక మనం ఒక చుప్ప కొబ్బరిని మంచిగా ఇలా పీసెస్ చేసుకున్నాం. దీంట్లో జస్ట్ పావు స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలండి. అండ్ జీలకర్ర తర్వాత కంపల్సరీ కొన్ని నువ్వులు వేసుకోమంటాను నేను. కొద్దిగా లైట్గా దూరగా వేపేసుకున్న నువ్వులు వేసుకోండి. నువ్వులు రిచ్ కాల్షియం అండి. మనం మామూలు కొబ్బరి చట్నీ అంటే జస్ట్ అవన్నీ వేసేస్తుంటాం కానీ ఇలా నువ్వుల్ని వేసి కొబ్బరి చట్నీ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఇది పోపు కోసం వాడదాము. అండ్ మనం వెల్లుల్లి కూడా మనం మ్యాక్సిమం 3 రెబ్బలు ఉంటే ఇలా వేసేసుకోవచ్చు. అండ్ నేనేమంటానంటే ఇష్టం ఉండే వాళ్ళు మనం కొద్ది కారం స్పైసీనెస్ కావాలంటే మనం పచ్చి మన ఎర్రమిర్చి వేసుకోమంటారు. అండ్ లైట్గా కొద్ది గ్రీన్ మిర్చి కూడా ఒక్కటి వేసుకోమంటారు. సో 2 వేయడం వల్ల కొద్ది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది మంచిగా. సో మనం చింతపండు ఏం చేస్తామంటే మ్యాక్సిమం 1 ముద్దంతో చింతపండు వేసేస్తాం అనమాట. సో ఇలా పచ్చిగానే జస్ట్ లైట్గా దూరగా వేపుకున్న నువ్వులు
అండ్ వీటన్నిటితో పాటు మనం ఇలాగా రుబ్బేసుకోవాలి. సింపుల్ ఈజీ, పచ్చిదే మనకి మంచిగా ఉంటుంది, టేస్టీ టేస్ట్ కూడా ఉంటుంది. సరే మంచిగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్ది ఘీ వేసుకోమంటానండి. ఘీ చాలా మంచిది, ఘీ వేసుకుంటే మంచి చట్నీ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఘీ వల్ల మన నరాల బలహీనత కానీ, ఘీ రెగ్యులర్గా అట్లీస్ట్ నేను 2 స్పూన్స్ అన్నా తినమంటాను. కొంతమంది అంటారు ఘీ తింటే వెయిట్ పుటాన్ అయిపోతారా మేడం అంటుంటారు. ఘీ తినడం వల్ల ఎక్కడ వెయిట్ పుటాన్ అవ్వరండి, ఇంకా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ జర్నీలో కూడా నేను ఘీ పెడతాను నేను. సో మ్యాక్సిమం మనం ఇలా పోపు వేసేసుకుంటాం కదా, దాంట్లో కొద్దిగా మనం కరివేపాకును చిన్న చిన్న రెబ్బలా కట్ చేసేసుకోవచ్చు. ఒకటండి మెయిన్ థింగ్ ఏంటంటే నరాల బలహీనత రకరకాల సమస్యలు. ఇప్పుడు టైప్ ఆఫ్ నరాల బలహీనతలు ఎలా ఉంటాయంటే, మెడ దగ్గర ఒక టైప్ ఆఫ్ తిమ్మిళ్ళు పట్టడం కానీ అలా ఉంటే, మెడకు సంబంధించిన ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా కూడా అలా ఆ టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉంటుంది. కొంతమంది కూర్చొని లెగిస్తున్నప్పుడు కూడా డయాబెటిక్ వాళ్ళు కూడా తిమ్మిరి పడతా ఉంటారు. ఇలాంటి అన్ని కండిషన్స్తో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది నరాల బలహీనత, ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ బలహీనత రాకుండా మనం కాపాడాలంటే కొద్దిగా పచ్చి కొబ్బరి తినడం కానీ, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, నువ్వుల్ని పౌడర్ చేసేసుకొని పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ని మనం పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయండి. నరాల స్ట్రెంగ్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్లో మనకు రాకుండా. అంటే ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు చాలా థెరపీస్ చేసుకుంటూ ఉంటారండి, వాళ్ళకి మనం టైం పడుతుంది చాలా వరకు. ఫుడ్లోనే కాకుండా చాలా థెరపీస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వాటర్ థెరపీ అని, కొంతమందికి ఐస్ క్యూబ్తో మనం మంచి మసాజ్ చేసుకోవడం, నువ్వుల్లో కొద్దిగా మనం కర్పూరం కలిపి రాసుకోవడం, వీటితో మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇలాంటి ఫుడ్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్టర్నల్గా యూజ్ అవుతుంది మంచిగా. అంటే మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే 1-2 డేస్ తీసుకుంటే వెంటనే కాకుండా వారంలో నార్మల్ చట్నీస్కి బదులు రెగ్యులర్గా ఇలాంటి చట్నీ చేసుకొని తింటే మనకి మంచిది అనమాట. సో దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, స్కిన్కి అందరికీ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు, నరాల స్ట్రెంగ్ అందరికీ ఉన్నాయి. సో మనం ఎంగుగా ఉన్నప్పటి నుంచి మనం రెగ్యులర్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పచ్చి కొబ్బరితో, పచ్చి కొబ్బరి పాలతో మనం రైస్ని వండుకోవడం కానీ మనం మంచిగా ఇలా చేసుకుంటుంటే మనకి ఫ్యూచర్లో ఇష్యూస్ రాకుండా. వారానికి 2-3 సార్లు తీసుకోమంటారండి. మనం పల్లి చట్నీయే కాకుండా ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఒకరోజు నువ్వుల చట్నీ ఇది చేసుకోమంటుంటా అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పోపు వేసిన వెంటనే జస్ట్ పోపు చాలండి. జస్ట్ నేను పచ్చిగా తీసేసుకోమంటాను, పోపు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మనం పప్పు కూడా పోపు లేకుండా తినలేం కదా. అలా కొన్ని చట్నీస్లో ఈ కొబ్బరి చట్నీ కూడా మ్యాక్సిమం పోపు లేకుండా మనం ఎక్కువ తినలేము అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపు వేస్తే. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ మనం ఏది మనం ఫస్ట్ అయితే వేయించలేదు, మొత్తం డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్నాం, తర్వాత పోపు మాత్రం వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా దూరంగా వేపేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చపాతీస్ లేక బాగుంటుంది. మనం దోశల్లోకి ఇడ్లీలోకి కూడా, ఇడ్లీలో కొద్దిగా లిక్విడ్ వేసేసుకుని లిక్విడ్ ఫామ్ చేసేసుకుంటే, ఇంకొద్దిగా మిక్సీ పట్టేస్తాం అనుకోండి ఇడ్లీలోకి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా తీసుకున్నారు, రైస్లో కూడా వేడివేడి రైస్లో మంచి కొద్దిగా ఘీ వేసుకొని ఇలా కలుపుకొని తిన్నా కూడా చాలా మంచిది. సరే ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని మంచిగా మనం లైట్గా తినేమంటారంటే కొద్దిగా డైరెక్ట్ తినమంటా అంటాను, చాలా బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మంచిగా బౌల్లో పిల్లలు కూడా మంచిగా సర్వ్ చేశారనుకోండి, టేస్టీగా తింటారు. అండ్ చాలా మంచిదండి పచ్చి కొబ్బరి వల్ల, వేల యూజెస్ ఉన్నాయండి. అంటే మనకి ఎన్నో సమస్యలు రాకుండా కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ పచ్చి కొబ్బరిని ఈ రకంగా చేసుకుని తింటే టేస్టీగా తినచ్చు అంతే. ఏదో తింటూ ఏదో మనసు చంపుకొని తినే బదులు ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని, మంచి ఘీ వేసి పోపు వేసుకొని మంచిగా చేసుకొని తిన్నామనుకోండి, వారంలో 2-3 సార్లు తినండి. అలా స్ట్రెంగ్ స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి, హెయిర్ ప్రాబ్లమ్స్, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి వాడితే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. నిజంగా ఈరోజు మనం ప్రేక్షకుల చాలా మంచి రెమెడీని అయితే మనకు ప్రేక్షకులు తెలియజేశారు. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో రెగ్యులర్గా మేడం చెప్పినట్టు ఇలా ఎలా ప్రిపేర్ చేశారో అలా మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి అలానే ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంది, నరాల బాగుతో బాగుంచి మీరు బయటపడవచ్చు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి, నువ్వులండి, ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ వాడండి, మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తాను మేడం. ఈరోజు మన ప్రేక్షల కోసం నువ్వులు ప్లస్ పచ్చి కొబ్బరి పచ్చడి చాలా చక్కగా మన ప్రేక్షల కోసం తెలియజేశారు. కంపల్సరీ మన ప్రేక్షలు వాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ మేడం.